రాము అండ్ రహీం చిన్నప్పటి నుండి క్లాస్మేట్స్ మరియు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. రహీం చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి ఎలాగైనా ఫస్ట్ ర్యాంక్ రావాలనే ఉద్దేశంతో చదివేవాడు. ఎంతలా కష్టపడి చదివినా తనకు ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చేవి కావు. ఒక్కోసారి కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అవుతూ ఉండేవాడు. కానీ రాము మాత్రం ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుతూ తిరుగుతూ ఎన్నో గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. కష్టం విలువ ఏమాత్రం తెలియనివాడు. అయినా సరే రాముకి ఎప్పుడూ ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చేవి. రహీం రాముని చూసినప్పుడల్లా కాస్తంత ఈర్ష, కోపం, బాధపడుతూ ఉండేవాడు. నేను ఇంతలా కష్టపడుతున్నా నాకు అనుకున్న ఫలితం దక్కడం లేదు, కానీ రాముకి మాత్రం నా కష్టంలో సగం కష్టం కూడా పడకుండానే ర్యాంకులన్నీ లభిస్తున్నాయి. ఎక్కడో ఏదో జరుగుతుంది. ఈరోజు ఆ సీక్రెట్స్ని ఎలాగైనా తెలుసుకుంటానని రహీం రాము దగ్గరికి వెళ్ళి తన బాధనంతా చెప్పుకొని దయచేసి నాకు సక్సెస్ ఫార్ములాని చెప్పమని ప్రార్థపడతాడు. అప్పుడు రాము చిన్నగా నవ్వి, మిత్రమా, ఈరోజు నేను చెప్పబోయే ఫార్ములా నీ జీవితంలో గొప్ప మార్పుని తీసుకొస్తుందని అనుకుంటున్నాను. తప్పకుండా నేను ఫాలో అవుతున్న సీక్రెట్ని నీకు చెప్తాను, జాగ్రత్తగా విను. 3-stage లర్నింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో నీవు చదువుకునే ముందు ఏం చేయాలో, చదువుతున్నప్పుడు ఏం చేయాలో, చదివిన తర్వాత ఏం చేయాలో ముందుగా తెలుసుకోవాలి. ఈ 3 విషయాలు తెలుసుకుంటే నీవు అనుకున్నప్పుడు అనుకున్న విధంగా చదవడమే కాక చదువుకున్న విషయాలు ఎగ్జామ్స్లో గుర్తుకొస్తాయి. ప్రీ రీడింగ్. ఒక చదివే కాదు, నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పని గురించి నీకు కొంత అవగాహన తెలుసుండాలి, లేదా ఆ పనిని ఎలా కంప్లీట్ చేయాలో ఒక అవుట్లైన్ అనేది నీకు తెలుసుండాలి. అప్పుడే నీకు నేను సరైన మార్గంలో వెళ్తున్నానా లేదా అని ఒక స్పృహ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రెండ్ నీ దగ్గరికి వచ్చి, అరే మామా, ఈరోజు నేను ఒక మూవీ చూశాను, మూవీ మాత్రం పిచ్చ కామెడీగా ఉంది అని నీతో అబద్ధం చెప్పాడు అనుకుందాం. మీ ఫ్రెండ్ మాట విని థియేటర్కి వెళ్ళి ఆ మూవీ చూశాక నీకు ఎక్కడ కామెడీ సీన్స్ కనిపించకపోతే మీరు నిరాశగా ఆ మూవీ చూస్తారు. ఎందుకంటే మీరు ముందుగానే మీ మైండ్ని ఫిక్స్ చేసుకొని ఆ మూవీకి వెళ్ళుంటారు కాబట్టి. కేవలం మీ మైండ్ అనేది ఫన్నీ సీన్స్ చూడడానికి మాత్రమే ఇష్టపడుతుంది. స్టోరీ ఎంత బాగున్నా మీకు ఆ మూవీ నచ్చదు. మీకు మరో ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు నేను కేవలం రెడ్ కలర్ వెహికల్స్ మాత్రమే చూస్తాను అని మైండ్లో బలంగా ఫిక్స్ అయిపోండి. అప్పుడు మీకు రోడ్డుపై లెక్కలేనని రెడ్ వెహికల్స్ కనిపిస్తుంటాయి. ఆ మరుసటి రోజు నేను వైట్ కలర్ వెహికల్స్ మాత్రమే చూస్తాను అని బ్లైండ్గా ఫిక్స్ కండి. ఆ రోజు మీకు ఎక్కువగా వైట్ కలర్ వెహికల్సే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ 2 రోజుల్లో మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఆ రోజు మీకు మైండ్లో ఫిక్స్ అయిన కలర్ వెహికల్స్ మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంటాయి, మిగతా వెహికల్స్ చాలా తక్కువగా కనిపిస్తాయి. మరి నిజంగా అలా జరుగుతుందా? ఏం మాత్రం కాదు. మనం ఎక్కువగా ఏ విషయం గురించి ఆలోచిస్తామో, ఎక్కువగా వేటిపై అయితే ఫోకస్ చేస్తామో, మన మైండ్ అనేది కేవలం వాటిని మాత్రమే చూడటానికి ఇష్టపడుతుంది. ఆ సమయంలో మన మైండ్ అనేది ఇతర విషయాలను కూడా గమనిస్తుంది. కానీ మనకు ఇష్టం లేని విషయాలను మన మైండ్ అనేది గుర్తించుకోవడానికి ఇష్టపడదు. ఏదైనా ఒక బుక్ని చదువుతున్నప్పుడు కూడా ఆ బుక్ యొక్క కాంటెక్స్ట్ ఏ విధంగా ఉందో, ఏ విషయాన్ని తెలియజేస్తుందో తెలుసుకొని చదవటం వల్ల ముందుగా నీ మైండ్ మరియు సబ్కాన్షియస్ మైండ్ నీవు ఏం చేయాలో, ఏం చేస్తున్నావో తెలుసుకొని నీకు అవసరమైన సజెషన్స్, నీకు థాట్స్ రూపంలో ఇస్తుంది. అంతేకాకుండా మిమ్మల్ని చేస్తున్న పని నుండి ఎక్కువగా డిస్ట్రాక్ట్ కాకుండా మీ సబ్కాన్షియస్ మైండ్ చూసుకుంటుంది. ఇక్కడ మన బ్రెయిన్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు, ముందుగానే ఒక అవుట్లైన్ మన బ్రెయిన్కి తెలియజేసినప్పుడు మన బ్రెయిన్ అనేది మనకు ఒక బెస్ట్ ఫ్రెండ్లా సహాయం చేస్తుంది. అదేవిధంగా నీ ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఈ లెసన్ ఏ విషయం గురించి చెబుతుంది, ఇందులో హార్డ్ క్వశ్చన్స్ ఏంటి, ఈజీ క్వశ్చన్స్ ఏంటి, నేను కొంచెం కష్టపడితే సాల్వ్ చేసి నేర్చుకునే క్వశ్చన్స్ ఏంటి అని ముందుగానే తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల హార్డ్ క్వశ్చన్స్ నేర్చుకునేటప్పుడు నీవు ముందుగానే మెంటల్గా ప్రిపేర్ అయి ఉండడం వల్ల నీ బ్రెయిన్ ఫోకస్డ్గా ఉంటూ అనవసరమైన విషయాలకు డిస్ట్రాక్ట్ కాకుండా నిన్ను అలసటకు గురి కాకుండా చేస్తుంది. నోట్స్ మేకింగ్ మెథడ్. నీవు గనక గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి సిన్సియర్గా ప్రిపేర్ అయ్యేవారిని లేదా జాబ్ సంపాదించిన వారిని గనక ఒక్కసారి గమనించినట్లయితే వారు చదివిన ప్రతిసారి
తన దగ్గరున్న చిన్న నోట్స్లో ఏదో ఒక విషయాన్ని రాస్తూ ఉంటారు. ఇలాంటి నోట్స్లో వారు ఏదైనా ఒక కొత్త విషయాన్ని, ఇంపార్టెంట్ విషయాలను, ఇంతవరకు ఎప్పుడు చూడని వినని చదవని విషయాలను, ప్రతిసారి మిస్టేక్ చేసే బిట్స్ని కానీ ఆ పుస్తకంలో రాస్తూ ఉంటారు. ఇలా రాసిన ఆ షార్ట్ నోట్స్ని సమయం దొరికినప్పుడల్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వారికి తెలియని విషయాలపై ఎక్కువగా శ్రద్ధ వహించడమే కాక ఎన్నోసార్లు రివిజన్ చేయడం వల్ల వాళ్లకు ఎగ్జామ్స్లో ఎక్కువగా స్కోర్ వస్తూ ఉంటుంది. రేయిం బవళ్ళు చదవటం గొప్ప కాదు, చదివిన విషయాన్ని, గుర్తుంచుకున్న విషయాన్ని ఇంప్లిమెంట్ చేయడం, చదివిన విషయాలను నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం ద్వారా సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాని చదివిన ప్రతిసారి ప్రతి పేజీని మొదటి నుండి చివరి వరకు ప్రతి పేజీని చదవటం ద్వారా, చదివే పేజీలో మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలు, తెలియని విషయాలు ఉండడం ద్వారా మీకు చదివేటప్పుడు సబ్జెక్ట్ అనేది హార్డ్గా కనిపిస్తుంది. ఎగ్జామ్స్కి ముందు కంగారు పడటం, అనవసరమైన టెన్షన్కి గురి కావడం జరుగుతుంది. రివిజన్ చేయాల్సిన సబ్జెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఫలితంగా అనుకున్న స్కోర్ని గెయిన్ చేయలేకపోవడం, 102 మార్క్స్తో ఎగ్జామ్స్ ఫెయిల్ అవడం జరుగుతుంది. వైల్ రీడింగ్ ఏదైనా ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఇంపార్టెంట్ విషయాలను అండర్లైన్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. చాలామంది ఒక పేజీని చదువుతున్నప్పుడు అర్థం కాని విషయాలను, ఇంపార్టెంట్ విషయాలను మరియు గుర్తుంచుకోవాల్సిన విషయాలను అండర్లైన్ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తూ పేజీ మొత్తం అండర్లైన్ చేయడం జరుగుతుంది. ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు. ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ని చదువుతున్నప్పుడు లేదా ఒక పేజీని చదువుతున్నప్పుడు ఇంపార్టెంట్ విషయాలు కనబడిన వెంటనే అండర్లైన్ చేయకుండా మొదట ఆ పేజీని మొత్తం శ్రద్ధగా చదవండి. అలా చదివినప్పుడు ఆ పేజీ మొత్తం ఏ కీ పాయింట్ పైన ఆధారపడి ఉంది, దేన్ని తెలియజేస్తుంది అన్న విషయంపై అండర్లైన్ చేయండి. ఒక గుహలో ఒక సింహం నివసిస్తూ ఉండేది. ఆ సింహానికి ఒకరోజు బాగా ఆకలి వేయడం వల్ల వేట కోసం అడవికి వెళ్ళింది. అలా ఎంతో దూరం ప్రయాణించిన తర్వాత ఆ సింహానికి ఒక కుందేలు గడ్డి మేస్తూ కనిపించింది. వెంటనే ఆ సింహం ఆ కుందేలుకు కనబడకుండా వీలైనంత దగ్గరగా ఎంతో నెమ్మదిగా జాగ్రత్తగా కుందేలు వైపుకు వెళ్ళింది. ఈ విషయం గ్రహించని కుందేలు రుచికరమైన గడ్డిని మేస్తూ సింహం వైపు రాసాగింది. ఇలా కొంత సమయానికి సింహానికి దగ్గరగా వచ్చిన కుందేలును సింహం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ కుందేలుపై సింహం దాడి చేసింది. ఇదొక ప్యాసేజ్ అనుకుందాం. ఈ ప్యాసేజ్లో సింహం కుందేలును వేటాడింది అనే కీ పాయింట్స్ని అండర్లైన్ చేయడం ద్వారా మీరు రివిజన్ చేసేటప్పుడు టోటల్ మ్యాటర్ చదవకుండా కేవలం ఈ పాయింట్స్ని చదవటం వల్ల మీకు కథ మొత్తం గుర్తుకు వస్తుంది. ఈ విధంగా అండర్లైన్ చేయడం వల్ల మ్యాక్సిమం ఆ పేజీలోని లేదా ఆ ప్యారాలోని సబ్జెక్టు మొత్తం మీకు అర్థమవుతుంది. కేవలం కీ పాయింట్స్ని అండర్లైన్ చేసుకోకుండా ఇంపార్టెంట్ డేట్స్ని కానీ బిడుదలని కానీ అండర్లైన్ చేయాలి. అంతేకాని మీరు చదువుకుంటున్నప్పుడు మీకు అర్థం కాని ప్రతి విషయాన్ని అండర్లైన్ చేయడం ద్వారా, కనిపించిన ప్రతి కొత్త విషయాన్ని అండర్లైన్ చేయడం ద్వారా ఎగ్జామ్స్కి మీరు రివిజన్ చేసేటప్పుడు షార్ట్ పీరియడ్లో మీకు సబ్జెక్టు అర్థం కాకుండా మళ్ళీ మొదటి నుండి ఆ పేజీ మొత్తం చదవాల్సి ఉంటుంది. ఇలా పేజీ మొత్తం చదవటం వల్ల అక్కడ టైం వేస్ట్ అవుతుందే తప్ప పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు. ఫ్రెండ్స్, రాము రహీంతో పంచుకున్న ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకున్నారు కదా? ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి ఇంట్రెస్టింగ్ విషయం. మరో రోజు మరో ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.